వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ నేతల దౌర్జన్యం 4 ఎకరాలు కావాలంటూ భూ కబ్జాకు యత్నం మూడు బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర పిటిషన్ను 2 వారాలకు వాయిదా వేసిన సుప్రీం కోర్టు నేడు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షేమ పథకాలకు నిధులపై చర్చ ధర్మపురి ఈవీఎం రగడలో మరో ట్విస్ట్ స్ట్రాంగ్ రూమ్ తాళం మిస్సింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం నేడు హైకోర్టుకు నివేదిక సమర్పించనున్న సిట్ కేసులో ఇప్పటికే 17 మంది అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నేడు రేపు ఏపీలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది